హలో. ఓ హలో, గుడ్ మార్నింగ్. అరే చెప్పలేదేంటి? హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. అదే లేదు, స్వీట్కి బదులు స్వీట్ తీసుకొచ్చాను. ఈ స్వీట్ తీసుకుని నా బ్రేస్లెట్ ఇచ్చే. బ్రేస్లెట్? విచ్ బ్రేస్లెట్? వాట్ ఆర్ యు టాకింగ్? నేను మ్యాజిక్ ని తీసుకున్నావు కదా, ఆ బ్రేస్లెట్ తినేసా మైసూర్ పాక్. ఇంకే బ్రేస్లెట్ అది తీసుకొస్తే బ్రేస్లెట్ ఇస్తాను. అయితే రేపు మైసూర్ పాక్ తీసుకొస్తాను, అది ఇచ్చేస్తావా? నువ్వు తిన్న మైసూర్ పాక్ తీసుకొస్తే బ్రేస్లెట్ ఇస్తాను. ఓకే, నిన్ను ఇదిగో ఇదిగో ఇది చూడు, ప్యాంట్ ఇస్త్రీ చేయి, ప్యాంట్ ఇస్త్రీ చేయమంటే ఒకరి వ్రతాలు బాత్రూమ్ కడగడానికి పిలుస్తున్నారు, వెళ్ళు. ఏంటి? ఇప్పుడే రఘుబాబు గారు బాత్రూమ్కి వెళ్ళారండి. సరే సరే, అమ్మమ్మ పిలుస్తుంది, వెళ్ళు వెళ్ళు. వెళ్తామండి, ఏం చేస్తాం, ఇద్దరు పెట్టామో కాక మీద ఉంది, వెళ్ళి 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 అంటుంది. ఇవి బ్రేస్లెట్ ఇవ్వవు కదూ, చూడు ఈరోజు ఫ్రీ షో చూపిస్తాను. బాబు వెనక్కి చూసుకో. బాబు ప్యాంటు చిరిగింది, ప్యాంటు చిరిగింది, ప్యాంటు చిరిగింది అయ్యా. నేను చెప్పింది వినపడిందా? వినపడింది, చెప్పండి. ప్యాంటు చిరిగింది, ప్యాంటు చిరిగింది, ప్యాంటు చిరిగింది అయ్యా. పాపా ఏదో చెప్తున్నారేంటి? ఏదో చెప్తున్నారు కదా, ఏదో చెప్పారుగా. ఒక్కరందరికి ఏదో అయింది వాళ్ళ. బాబా బాబా, ప్యాంటు చిరిగింది అయ్యా. అయ్యో బాబోయ్, నాకు కూడా ఈ జబ్బు వచ్చినట్టుంది. మందులు అవి వేసుకున్నావా? వేసుకున్నానండి. భోజనం ముందేసుకున్నావా, భోజనం తర్వాత వేసుకున్నావా? చేసాకే వేసుకున్నానండి. దట్స్ మై గుడ్ బేబీ. అరే దొంగ, నువ్వా? నన్నే పేరు పెట్టి పిలుస్తావురా నువ్వు? ఊరికి నేను ఆయనమ్మా. అమ్మో తాతయ్య, ఏ మంగ మందులు వేసుకున్నావా? భోజనం ముందరా, భోజనం చేసిన తర్వాత? ఏమిటో పిచ్చి నవ్వు, ఏం జరిగింది? వాడేం అడిగాడు, అదే మీరు అడిగారు. వాడా? ఎవరు వాడు? వాడు అటు చూడండి. ఏంటే మంగ, రఘు ప్యాంటుకి బొక్కలు పెట్టింది నువ్వేనా? అతను ఇంతకు ముందు నన్ను ఏడిపించాడు తాతయ్య. ఏడిపిస్తాడే? వాడు మగాడు, ఇంటికి పెద్ద మనవాడు. వాడి కోసం పెద్ద పెద్ద జమీందారులే పిల్లలు ఇస్తామని ఎగబడుతున్నారు. ఇంకెప్పుడు వాడితో పెట్టుకోకండి.
దిష్టి చెబుతా, మీ అదృష్టం చెబుతా, అతికేళ్ళుగా మీ ఇంటికి పట్టిన పేడ వదిలిపోతుంది. మేం బ్రహ్మాండంగా ఉన్నాం. పొరపాటు దొర, పేడ బట్టి దూరం అయిన మీ బావమరదలు ఒకటైపోతారు దొర. ఏంట్రా వాగుతున్నావు? పాత కక్షలు మర్చిపోయి పాలు నీళ్ళలా కలిసిపోతారు దొరా. బురదలోకేదిల్లా కలిసిపోతారు. అవును దొరా, మళ్ళీ మీరందరూ మల్లె తీగలాగా, మల్లె పువ్వులాగా కలిసిపోయే రోజు యమ దగ్గరలోనే ఉంది. కుక్కలతో దోస్తీ చేస్తే ఏమొస్తుంది దొరా? ఏమి రాదు దొరా. అటు వదిలేసి మనుషులతో దోస్తీ చేయ దొరా. చెయ్యి దొరా. వదిలేయమంటావా? వదిలేనా? ఏంటక్క వద్దన్న రిబ్బన్తో రెండు జళ్ళు వేసుకున్నా? ఊరికే నా కాబోయే మొగుడికి ఈ గెటప్ చూపిద్దామని. ఏ కాబోయే మొగుడు ఎక్కడ ఉంటాడు? ఎందుగలడందు లేడను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. అతడు సింహాన్నైనా ఎదురుస్తాడు. చాకెట్లో వచ్చింది. అంటే ఈ ఊరు కొట్టుకోవచ్చావు, కానీ దాని ఫ్యామిలీ పుట్టి పెరిగింది ఈ ఊళ్ళోనే. ఎవరెస్ట్ శిఖరాన్నైనా అవలీలగా ఎక్కేస్తాడు. ఈ గోడ ఎక్కేస్తాను. నువ్వు అంటే ఎక్కేస్తాను సార్. నేను ఏం పర్వాలేదు, చెడ్డి ఉంది కదా, పరిగెత్తు. వచ్చేసింది వచ్చేసింది. గోయిందు వండా గోన్లీ వై పెద్ద సౌండ్ కమింగ్. ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యనే సామి తెప్పుడేనా విన్నావా? అది ఇదే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? చేసేదేముంది, నాలుగు కుక్కలతో కనిపించుకోవడం కన్నా ఒక్క కుక్కతో కనిపించుకోవడం బెటర్. అంతే జంపు. బ్యాక్ పరిస్థితి ఏమైందో బాబు? ఓ దొర బాబు, స్కోర్ ఎంత? వికెట్ పడిందా? ఇప్పుడు పడింది రా. ఇక అయ్యో అమ్మా, నీతో పొడిపించుకోవడం కంటే కుక్కతో కరిపించుకోవడం మంచిది. ఇది సూదిపోట గుణపం పోట. అసలు మీరు కుక్కల జోలికి ఎందుకు వెళ్ళారు? కర్మగాలి, ఆ ఇంటిని ఇంటిని కలపాలని వెళ్ళాం కదా, వాళ్ళు ఒప్పుకోలేసరికి వాళ్ళ కుక్కలు కూడా ఒప్పుకోలేదు. నాకేం అవ్వలేదు. నో ఇంజెక్షన్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కుక్క గోరుతో గిరినా కూడా ఇంజెక్షన్ చేయించుకోవాలి, లేకపోతే లైఫ్ కే డేంజర్ తెలుసా? నా లైఫ్ గురించి నేను చూసుకుంటాను, కానీ ముందు నీ పని చూసుకోమా. ఫస్ట్ ఇంజెక్షన్ తీసుకో. నో నో నో, చిన్న బాబు అలా అంటాడు, ముందు పోడవనమ్మా. అంగ ప్లీజ్ వద్దు. ఎంబీబీఎస్ మూడు సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యావు, నాకు ఇంజెక్షన్. నేను ఆపరేషన్ చేశాను, ఇంజెక్షన్ నాకు లేక. వాడు బతికారో లేదు, నాకు మాత్రం ఇంజెక్షన్ వద్దు. ఇంకో గుణపం పోటు.